వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ మనీ కనర్ అండ్ నిఫ్టీ ఫిఫ్టీ రోజు ఫిఫ్టీ పాయింట్స్ లాపడితే బిఎస్సీ సెన్సెక్ హండ్రెడ్ పాయింట్స్ అండ్ బ్యాంక్ నిఫ్టీ హండ్రెడ్ పాయింట్స్ నష్టపోయింది నిఫ్టీ ఫిఫ్టీలో లో మేజర్ గా అదాని పోర్ట్స్ లార్సన్ అండ్ ఎర్పోర్ట్ టీసెస్ ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ ఎల్టీఎం ఎంట్రీ లాపడితే బ్రిటనియా నెస్లీ యూపీఎల్ కొటాక్ మహింద్రా ఏషియన్ పెయింట్స్ నష్టపోయాయి అండ్ ఫర్దర్ గా ఈ రోజు మార్కెట్ కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకునే ముందు ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియోని అయితే ఫస్ట్ నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి సో నిఫ్టీ ట్వంటీ ట్వంటీ త్రీలో చాలా మటుకు ర్యాలీ ఇచ్చింది అండ్ యాజ్ పర్ నోమూరా ఫర్దర్ గా ట్వెల్వ్ పర్సెంట్ పెరుగు నిఫ్టీ ట్వంటీ ట్వంటీ ఫోర్ లో అని చెప్తున్నారు అండ్ ప్రస్తుతానికి అయితే నిఫ్టీ ట్వంటీ వన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్కి దగ్గరగా ట్రేడ్ అవుతుంది సో ట్వెల్వ్ పర్సెంట్ ఇంక్రీస్ అంటే ట్వంటీ ఫోర్ థౌసండ్ క్రాస్ అవ్వచ్చు అండ్ ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ట్వంటీ టైమ్స్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫార్వర్డ్ ఎర్నింగ్స్ ప్రకారం అండ్ జనరల్గానే ఫేర్ వాల్యూ నిఫ్టీ ఇది ఎయిటీన్ టు ట్వంటీ వన్ టైమ్స్ అండ్ ఇక్కడ నుంచి ఒక జీరో టు సెవెన్ పర్సెంట్ రిటర్న్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు మార్కెట్ ఒకవేళ అప్ లో ఉంటే కనుక సో ఆల్రెడీ నిఫ్టీ ఫిఫ్టీ చాలా మటుకు ర్యాలీ ఇచ్చింది అండ్ బుల్ లో ఉంది కాబట్టి గా మొమెంటమ్ క్యారీ ఆన్ అవుతాయి కనుక అనదర్ టూ థౌసండ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పాయింట్స్ అయితే యాజ్ పర్ నోమూరా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అండ్ ఇది నిఫ్టీకి సంబంధించిన ప్రిడిక్షన్ అయితే ఇంకోటి నెస్లే ఇండియా స్టాక్ ఈరోజు చాలా మటుకు కరెక్షన్ అయింది అండ్ నెస్లే ఇండియా షేర్ స్ప్లిట్ అయింది యాక్చువల్గా సో నెస్లీ ఇండియా స్టాక్ ఆల్మోస్ట్ టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ దగ్గరగా ట్రేడ్ అవుతుంది అండ్ ఆఫ్టర్ స్ప్లిట్ సో వన్ ఈస్ట్ టెన్ నిష్పత్తులో స్టాక్ స్ప్లిట్ అయితే జరిగింది అండ్ ఫర్దర్గా వాల్యుయేషన్ ఒకసారి చూద్దాము ఎఫ్ఎంసీజీ లో నెస్లీ బ్రిటానియా అదాని విల్మర్క్ లాక్సో స్మిత్ లైన్ కన్జ్యూమర్ అండ్ జుబిలెంట్ ఫుడ్ ఇవి మేజర్ స్టాక్స్ అయితే నెస్లీ రిటర్న్ ఆన్ ఈక్విటీ నైన్టీ సెవెన్ పర్సెంట్గా ఉంది హైయెస్ట్ అమౌంట్ ఆల్ ఎఫ్ఎంసీజీ ప్యాకేజ్ కంపెనీస్ అండ్ వన్ ఇయర్ నుంచి స్టాక్ థర్టీ ఫైవ్ పర్సెంట్ రిటర్న్స్ ఇచ్చింది వెరీ రీజనబుల్ రేట్ టు ఈక్విటీ రేషియో ప్రైస్ టు బుక్ స్టిల్ అట్రాక్టివ్ వాల్యువేషన్ దగ్గర కనబడుతుంది ఓన్లీ టెన్ టైమ్స్ మాత్రమే ప్రైస్ టు బుక్ స్టాక్ ట్రేడ్ అవుతుంది కంపేర్ టు బ్రిటానియా కంపేర్డ్ జుబులెన్ ఫుడ్ స్టిల్ వాల్యుయేషన్ ఇస్ వెరీ అట్రాక్టివ్ నేను అనుకుంటున్నాను నెస్లీ ఇండియా స్టాక్స్ ఫిట్ అయిన తర్వాత రిటైల్ పార్టిసిపేషన్ అయితే చాలా మటుకు ఇంప్రూవ్ అవుతుంది అండ్ ఇదివరకు స్టాక్ ఆల్మోస్ట్ ట్వంటీ టూ థౌసండ్ ట్వంటీ త్రీ థౌసండ్ దగ్గరగా స్టాక్ ట్రేడ్ అయ్యేది ప్రస్తుతానికి అయితే అరౌండ్ టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ దగ్గరగా ఉంది కాబట్టి ఏదైతే రిటైల్ పార్టిసిపేషన్ స్టాక్లో అయితే ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉంది అండ్ దీస్ అబౌట్ నెస్లీ ఇండియా అయితే ఇంకోటి వారీ రెన్యూబుల్ అడ్జస్ట్ రికార్డ్ హై స్టాక్ ఆల్మోస్ట్ ఇది ఒక మల్టీ బ్యాగర్ స్టాక్ అండ్ ఈ స్టాక్ కూడా స్టాక్ ని కన్స్టర్ చేయనున్నారు జనవరి ట్వంటీ అండ్ ఫర్దర్ గా స్టాక్ స్ప్లిట్ డీటెయిల్స్ అయితే ఇంకా తెలియాల్సి ఉంది అండ్ వేరే రెన్యూబుల్స్ ప్రస్తుతానికి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ దగ్గరగా స్టాక్ అయితే ట్రేడ్ అవుతుంది అండ్ పాజిబుల్లీ లో స్టాక్ స్ప్లిట్ అయిన తర్వాత ఇది కూడా రిటైల్ పార్టిసిపేషన్ పెరగొచ్చు వాల్యూమ్స్ కూడా పెరగొచ్చు అండ్ ఇది చాలా మటుకు ర్యాలీ ఇచ్చిన స్టాకే ఈ రీసెంట్ టైంలో సో ఇది ఒకటి వాచ్ లిస్ట్ లో పెట్టుకోవాల్సిన స్టాక్ అయితే అండ్ ఇకపోతే బ్యాంకింగ్ ప్యాక్ లో ఆర్బిఎల్ బ్యాంక్ ఈ రోజు కొద్దిగా పాజిటివ్ గా ట్రేడ్ అయింది బ్యాంక్ గ్రాస్ అడ్వాన్సెస్ ట్వంటీ పర్సెంట్ పెరిగాయి అండ్ థర్టీన్ పర్సెంట్ ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ టోటల్ డిపాజిట్స్ లో సిక్స్టీన్ పర్సెంట్ రిటైల్ లిక్విడిటీ కవరేజ్ రేషియో అండ్ కాసా రేషో థర్టీ త్రీ పాయింట్ ఎయిట్ పర్సెంట్ డిక్లైన్ అయింది క్యూ త్రీ ఎఫ్ఐ ట్వంటీ ట్వంటీ ఫోర్ లో ఫర్దర్ గా మ్యూచువల్ ఫండ్స్ థర్టీన్ పర్సెంట్ హోల్డ్ చేస్తే ఎఫ్ఐ వాట ఆర్బీఎల్ బ్యాంక్ లో థర్టీ పర్సెంట్ వరకు అయితే ఉంది సీదా ఆర్బీఎల్ బ్యాంక్ ఇయర్ ట్రెండ్ చూడండి ఫిఫ్టీ పర్సెంట్ వరకు ర్యాలీ ఇచ్చిన స్టాక్ ఇది సో వెరీ గుడ్ అబ్సర్జ్ అయితే చూడొచ్చు ఇక్కడ అండ్ స్టిల్ ఆర్ఎస్ఐ అండ్ ఎంఎస్ సిడీ లుస్ డీసెంట్ అప్ ట్రెండ్ ఇక్కడ నుంచి ఉండొచ్చు సో మి స్టాక్ లో ఒక టెన్ ఫిఫ్టీన్ పాయింట్స్ కరెక్షన్ చదివిన కూడా స్ట్రాంగ్ ర్యాలి అయితే ర్బిఎల్ బ్యాంక్ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండ్ గా హెచ్డిఎఫ్సి బ్యాంక్ యూ త్రీ అవుట్లు తీసుకుంటే కనుక అడ్వాన్సెస్ సిక్స్టీ టూ పాయింట్ ఫోర్ పర్సెంట్ పెరిగి కాసార్ ఇష్యూ అనేది థర్టీ సెవెన్ పాయింట్ సెవెన్ పర్సెంట్గా ఉంది అండ్ నా తెలిసి హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో ఇక్కడ నుంచి ఒక అక్యుములేషన్ అయితే రావచ్చు ప్రస్తుతానికి అయితే స్టాక్ సిక్స్టీన్ సెవెంటీ దగ్గరగా ఉంది అండ్ హోప్ఫుల్లీ స్టాక్ లో మేబీ ఒక ట్వంటీ థర్టీ పాయింట్స్ కరెక్షన్ జరిగినా కూడా స్టాక్ లో ఒక బయింగ్ ఇంట్రెస్ట్ అయితే రావచ్చు సో హెచ్డిఎఫ్సి వాల్యుయేషన్ ఒకసారి చూద్దాం మిగతా తో కంపేర్ చేసినప్పుడు హెచ్డిఎఫ్సి ఓన్లీ ఫైవ్ పర్సెంట్ రిటర్న్స్ ఇచ్చింది ఇయర్ అంతా కూడా వేర్ఎస్ ఐసిఐసి బ్యాంక్ ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ కొటాక్ మహింద్రా టూ పర్సెంట్ యాక్సిస్ బ్యాంక్ ట్వంటీ పర్సెంట్ ఇండస్ బ్యాంక్ థర్టీ ఫైవ్ పర్సెంట్ పెరిగింది అండ్ రిటర్న్ ఆన్ ఈక్విటీ వెరీ కన్సిస్టెంట్ అండ్ వెరీ స్టేబుల్ మిగతా తో కంపేర్ చేసినప్పుడు అండ్ ప్రైస్ టు బుక్ వాల్యుయేషన్ కూడా చాలా అట్రాక్టివ్ కనబడుతుంది సో ప్రైస్ టు ఎర్నింగ్ ట్వంటీ త్రీ పాయింట్ త్రీ నైన్ టైమ్స్ స్టాక్ అయితే ట్రేడ్ అవుతుంది అండ్ హోప్ఫుల్లీ హెచ్డిఫ్సి బ్యాంక్ అయితే ఒకటి లాంగ్ టర్మ్ లో స్ట్రాంగ్ అక్యుములేషన్ అయితే రావచ్చు అండ్ దిస్ ఇస్ అబౌట్ ఎస్ బ్యాంక్ అండ్ మోర్కెన్ స్టాన్లీ కి బై రేటింగ్ ఇచ్చారు అండ్ టార్గెట్ ప్రైస్ సెవెన్ సెవెంటీ పర్ షేర్ ఇచ్చారు అండ్ ఆల్రెడీ స్టాక్ ఇయర్ డబల్ అయింది ఇక్కడ నుంచి ఒక ట్వంటీ థర్టీ పాయింట్స్ అప్ సైడ్ ఉండొచ్చు అండ్ స్టాక్ అక్కడి నుంచి మళ్ళీ ఒక టెక్నికల్గా స్టాక్ అయితే కరెక్షన్ అయితే జరగొచ్చు సో డిఎల్ఎఫ్ ఒకటి టెక్నికల్గా బూలిష్ మూమెంట్ అయితే ఉంది సో నాట్ ఓన్లీ డిఎల్ఎఫ్ మైక్రోటెక్ డెవలపర్స్ గురించి నిన్న డిస్కస్ చేశాం స్టాక్ ఆల్మోస్ట్ అప్ ట్రెండ్లోనే ఉంది అండ్ ఫర్దర్ గా మోస్ట్ ఆఫ్ ద రియల్టీ సెగ్మెంట్లో ఉన్న స్టాక్స్ ఒక బూలిష్ ట్రెండ్ లో అయితే ఉన్నాయి అండ్ ఫర్దర్గా మజగాన్ డాక్ షిప్ బిల్డర్స్ ఎన్ఎల్సి ఐఆర్ఎఫ్సి డిస్ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ ఉన్న న్యూస్ రీత్యా కొద్దిగా పాజిటివ్గా ట్రేడ్ అవుతూ వస్తున్నాయి అండ్ మజగాన్ డాక్ ఇయర్ చాలా మటుకు ర్యాలీ ఇచ్చింది ప్రస్తుతానికి అయితే టూ థౌసండ్ టూ ఫిఫ్టీ ఎయిట్ దగ్గరగా స్టాక్ ట్రేడ్ అవుతుంది అండ్ హోప్ఫుల్లీ స్టాక్లో ఒక ర్యాపిడ్ సర్జ్ అయితే రావచ్చు మజగాన్ డాక్ షిప్ బిల్డర్స్ కొచ్చిన్ షిప్ యార్డ్ అండ్ షిప్ బిల్డింగ్ కంటిన్యూస్ గా ర్యాలీ వచ్చింది రీసెంట్ టైంలో అండ్ ఫర్దర్గా అన్ని కూడా కన్సల్టేషన్ జోన్లో ఉన్నాయి ఫర్దర్ గా ర్యాలీ మే ఎక్స్టెండ్ అండ్ ఫర్దర్గా ఇంకోటి ఎన్ఎల్సి సో ఎన్ఎల్సి ఇండియా టూ ట్వంటీ నైన్ దగ్గరగా స్టాక్ అయితే ఉంది రెండు అండ్ స్టాక్లో రీసెంట్ కొద్దిగా కరెక్షన్ అయితే జరిగింది అండ్ ఆర్ఎస్ఐ ఇండికేట్స్ ఫర్దర్గా స్టాక్లో కొద్దిగా టూ హండ్రెడ్ వరకే వచ్చినా కూడా అక్యుమలేషన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండ్ ఎన్ఎల్సి ఇండియా కూడా డిజన్వెస్ట్మెంట్ ప్లాన్స్ ఉన్నాయి గవర్నమెంట్కి అండ్ ఐఆర్ఎఫ్సీలో కూడా రీసెంట్గా ఒక ట్రెండ్ అయితే చూసాము అండ్ పాజిబుల్లీ ఐఆర్ఎఫ్సీ నుంచి ఒక ట్రెండ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు సో ఆర్ఎస్ఐ ఓవబౌట్ జోన్లో ఉంది బట్ మేబీ ఒక కరెక్షన్ జరిగినా కూడా ఎయిటీ టూ హండ్రెడ్ మధ్యలో ఐఆర్ఎఫ్సీ నుంచి వెరీ స్ట్రాంగ్ కరెక్షన్ అయితే వెరీ స్ట్రాంగ్ బయింగ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండ్ పోతే అదాని పోర్ట్స్ ఎఫ్ఐ ట్వంటీ ట్వంటీ త్రీ ట్వంటీ సిక్స్ ఎస్టిమేట్స్ ప్రకారం హెచ్ఎస్బిసి అనలిస్టులు సెవెంటీన్ పర్సెంట్ సిఎజీఆర్ రిటర్న్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అండ్ ఆర్ఓఐసి ఆల్సో సెవెంటీన్ పర్సెంట్ పెరగచ్చు ఎఫ్ఐ ట్వంటీ ట్వంటీ సిక్స్లో అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అండ్ హెచ్ఎస్బిసి స్టాక్ అయితే బై రేటింగ్ ఇచ్చింది విత్ టువెల్వ్ ఫిఫ్టీ యాజ్ అ టార్గెట్ ప్రైస్ అండ్ స్టాక్లో ఇక్కడ నుంచి టువెల్ ఫిఫ్టీ అంటే హార్డ్లీ ఒక హండ్రెడ్ పాయింట్స్ అప్ సైడ్ సో నేను అనుకుంటున్నాను అదాని పోర్ట్స్లో థౌజండ్ వరకు కరెక్షన్ జరిగినా కూడా ఒక బయింగ్ ఇంట్రెస్ట్ అయితే రావచ్చు సో ఒక క్లియర్ అప్ ట్రెండ్ లాంగ్ టర్మ్ బేసిస్ మీద ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంది అదాన్ని పోర్ట్స్లో సో ఆ బేసిస్ మీద ఈ స్టాక్ని అయితే కన్సిడర్ చేయొచ్చు అండ్ ఫర్దర్గా మ్యూచువల్ ఫండ్స్ ఫోర్ పర్సెంట్ వాటా ఉంటే ఎఫ్ఐఐస్ అండ్ ఎఫ్పిఐస్ ట్వెల్వ్ పాయింట్ త్రీ వన్ పర్సెంట్ వాటా కలిగి ఉన్నారు అండ్ ఇంకో స్టాక్ రీసెంట్ టైంలో చాలా మటుకు అప్ ట్రెండ్లో ఉంది అండ్ లాస్ట్ ఫ్యూ ట్రేడింగ్ సెషన్స్ బ్యాక్ కూడా ఒక స్టాక్ గురించి డిస్కస్ చేశాను ఏపీఐ గ్రీన్ ఎనర్జీ అండ్ ఈ స్టాక్ రీసెంట్గా త్రీ మెగావాట్ సోలార్ పవర్ ప్రాజెక్ట్ రిసీవ్ చేసుకున్నారు కొత్త ఆర్డర్స్ అండ్ చాలా మటుకు బూలిస్ట్ ట్రెండ్లో ఉంది స్టాక్ ఎయిట్ హండ్రెడ్ లెవెల్స్ నుంచి ప్రస్తుతానికి అయితే ఫోర్టీన్ హండ్రెడ్ పైన స్టాక్ అయితే ట్రేడ్ అవుతుంది స్టిల్ దర్ ర్యాలీ కంటిన్యూ అవ్వచ్చు అండ్ లాంగ్ టర్మ్ ట్రెండ్ లో ఉంది స్టాక్ ఇది కూడా వాచ్ లో అయితే పెట్టుకోవాలి అండ్ కళ్యాణ్ జ్యువెలర్స్ ర్యాపిడ్ ర్యాలీ లాస్ట్ ఎయిటీన్ మంత్స్ నుంచి అండ్ స్టిల్ ఒక ఫార్టీ పర్సెంట్ రోబోస్ట్ రెవెన్యూ గ్రోత్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు క్యూ త్రీ ఎఫ్ఏ ట్వంటీ ట్వంటీ లో సో వెరీ స్ట్రాంగ్ మొమెంటమ్ ఉన్న స్టాక్ ఇది అండ్ వాల్యూమ్స్ పెరుగుతున్నాయి అండ్ ఆర్ఎస్ఐ కొద్దిగా జోన్ జోన్లో ఉన్న కూడా మేబీ ఒక టెన్ ట్వంటీ పాయింట్స్ కరెక్షన్ లీడ్స్ టు అని ఒక అక్యుములేషన్ అయితే రావచ్చు కళ్యాణ్ లో ఒక స్ట్రాంగ్ బయింగ్ ఇంట్రెస్ట్ లాంగ్ టర్మ్ బేసిస్ మీద అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండ్ ఇంకొకటి ఉత్కర్ష స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అండ్ ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లైక్ క్యూ త్రీ గ్రాస్ లోన్ పోర్ట్ఫోలియో అనేది థర్టీ వన్ పర్సెంట్ సర్జ్ అయింది అండ్ ఐసీసీ సెక్యూరిటీస్ బై రేటింగ్ ఇచ్చారు స్టాక్ విత్ టార్గెట్ ప్రైస్ ఆఫ్ సెవెంటీ అండ్ ఆల్రెడీ స్టాక్ లో సిక్స్టీ రూపీస్ దగ్గర స్టాక్ అయితే ట్రేడ్ అవుతుంది అండ్ ఫర్దర్ గా ఒక టెన్ రూపీ అప్ సైడ్ అయితే ఇచ్చారు అండ్ ఉత్కర్ష స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ నేను అనుకుంటున్నాను ఫిఫ్టీ టు ఫిఫ్టీ ఫైవ్ మధ్యలో ఒక స్ట్రాంగ్ అక్యుములేషన్ అయితే రావచ్చు అండ్ హోప్ ఫుల్లీ స్టాక్ లాంగ్ టర్మ్ బేసిస్ మీద అక్యుమిలేట్ చేసుకోవడానికి అండ్ స్పెషల్లీ రీటైల్ పార్టీసిపెంట్స్ బై చేయడానికి అయితే ఒక బెస్ట్ ప్లేస్ లోనే ఉంది అండ్ ఉత్తర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ తర్వాత జూపీటర్ వ్యాగన్స్ అండ్ బిఎంఎల్ ఈ టూ స్టాక్స్ కూడా చాలా మటుకు పాజిటివ్ గా చేయడవుతూ వస్తున్నాయి రీసెంట్ టైంలో అండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ టూ కరో డిఫెన్స్ మినిస్ట్రీ నుంచి కొత్తగా ఆర్డర్స్ విన్నాడు అండ్ జూపీటర్ వ్యాగన్స్ దాదాపు సిక్స్ నైన్టీ సెవెన్ బోగీస్ సప్లై చేయనున్నారు అండ్ ఈ బోగీస్ ఆర్మీ ఎక్విప్మెంట్ని మూవ్ చేయడానికి అయితే యూజ్ చేయనున్నారు అండ్ జూపీటర్ వ్యాగన్స్ రీసెంట్లో చాలా మటుకు స్టాక్ అయితే అప్ ట్రెండింగ్ లోనే ఉంది అండ్ ఫర్దర్ గా ఇక్కడ నుంచి కూడా ఒక స్ట్రాంగ్ బుల్ ర్యాలీ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు జూపిటర్ వ్యాగన్స్ నుంచి ఫర్దర్ గా బిఎంఎల్ కూడా ఈ రోజు ఫోర్ పర్సెంట్ అప్ ట్రెండ్ లోనే స్టాక్ అయితే ట్రేడ్ అయింది త్రీ థౌసండ్ దగ్గరగా స్టాక్ ట్రేడ్ అవుతుంది అండ్ ఇయర్ ఆల్మోస్ట్ స్టాక్ త్రీ టైమ్స్ పెరిగింది అండ్ ఫేస్ వాల్యూ టెన్ కలిగిన కంపెనీ అండ్ స్టిల్ బిఎంఎల్ ఒక స్ట్రాంగ్ అప్ ర్యాలీ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండ్ ఆల్మోస్ట్ త్రీ ఇయర్స్ సిఎస్ ఇయర్ బిఎంఎల్ చాలా పాజిటివ్గా ఉంది అండ్ ఎక్కువగా హెచ్డిఎఫ్సీ గ్రూప్ కి నైన్ పర్సెంట్ కొటాక్ మహేంద్ర గ్రూప్ ఫైవ్ పర్సెంట్ బిఎంఎల్ లో వాటా ఉన్నారు అండ్ వెరీ స్ట్రాంగ్ ర్యాలీ ఇయర్ అంతా కూడా మ్యూచువల్ ఫండ్ సెవెంటీన్ పర్సెంట్ వాటా ఉంటే ఎఫ్ఐఎస్ కి సిక్స్టీన్ పర్సెంట్ లైక్ సిక్స్ పర్సెంట్ వాటా ఉంది అండ్ స్టిల్ లైక్ బిఎంఎల్ చాలా మటుకు వెరీ స్ట్రాంగ్ వాటా బుక్ అయితే ఉంది అండ్ అందుకని స్టాక్స్ లో ర్యాలీ అయితే వస్తుంది సో ఎండ్ ఆఫ్ ద రేట్ ఐటెనింగ్ సైకిల్ ఎట్ ద సేమ్ టైం క్యూ త్రీ ఎర్నింగ్ సెషన్ దగ్గర పడుతుండటంతో ఐటీ స్టాక్స్ లో ర్యాలీ అయితే కనబడుతుంది టీసీఎస్ ఇన్ఫోసిస్ ఎస్సీఎల్ టెక్ విప్రో ఎల్టీఎం అండ్ అన్ని కూడా ఫోర్ టు థర్టీన్ పర్సెంట్ మధ్యలో స్టాక్స్ పెరిగాయి రీసెంట్ టైంలో ఐటీ ఇండక్స్ లో కూడా మంచి ర్యాలీ అయితే కనబడుతుంది అండ్ ఇండస్ట్రీ ఛాలెంజెస్ ఉన్నా కూడా దేర్ ఇస్ స్టీల్ ఆప్టిమిజం లో ఏదైతే రేట్ టైప్ సైకిల్ ఎట్ ద సేమ్ టైమ్ ప్రాజెక్ట్స్ డిలేడ్ ప్రాజెక్ట్స్ ని కంప్లీషన్ చేస్తున్నాయి ఐటీ సెగ్మెంట్ లో ఉన్న కంపెనీస్ కాబట్టి సో ఐటీ స్టాక్స్ లో అక్యుమలేషన్ అయితే రావచ్చు అండ్ ఫర్దర్ గా ఫండ్ హౌసెస్ అండ్ ఎఫ్ఐఎస్ ఐటీ స్టాక్స్ లో అయితే చేసే ఛాన్స్ ఉంది సో ఇవి మేజర్గా రోజు స్టాక్ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్ అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో లైక్ చేయండి థ్యాంక్ యూ